తెలుగుదేశం పార్టీలో కష్టపడిన వారికి తప్పక న్యాయం జరుగుతుందని ఉప ముఖ్యమంత్రి నిమ్మకాయల చినరాజప్ప స్పష్టం చేశారు. పార్టీ అభివృద్దికి నేతలు కార్యకర్తలు కృషి చేయాలన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం లంపకలోవలో జరిగిన తెదేప మినీ మహానాడలో మరో మంత్రి యనమల రామకృష్ణుడితో కలిసి ఆయన పాల్గొన్నారు. అభివృద్ధి చెందాలంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా కావాలి. వచ్చే ఈ రాష్ట్రం అభివృద్ధి చెందుంది, కొత్త రాష్ట్రం, రాజధాని నిర్మాణించాలి, అలాగే జిల్లాలు అభివృద్ధి చెందాలి, అన్ని వర్గాల ప్రజలకు కూడా సంక్షేమం జరగాలి, అలాగే యూత్ కి ఉద్యోగ అవకాశాలు కలగాలి అనేది ఇవాళ జయంగా పనిచేస్తున్నామని చెప్పి మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను. అందరూ కూడా దయవించి అర్థం చేసుకోండి, పార్టీ అభివృద్ధికి జయంగా చంద్రబాబు నాయుడు గారు నిర్ణయం తీసుకుంటాడు. అంతే తప్పితే ఒకరికి పెద్ద చిన్నాను కాదు. ఏంటంటే నాకు ఉదాహరణ, నేనే ఒక సామాన్య కార్యకర్తనే, నాకు జిల్లా పార్టీ ప్రెసిడెంట్ అప్పుడు పదవి కూడా 5 సంవత్సరం నాకు పదవి రాలేదు, ఏదో కారణం చేత రాలేదని బాధపడలేదు. జిల్లా పార్టీ ప్రెసిడెంట్ 5 సంవత్సరాలు పనిచేశాను. అలాగే నేను ఒక విషయం చెప్తున్నాను, జిల్లా పార్టీ ఆఫీసు నేను జిల్లా 22 సంవత్సరాలు జిల్లా పార్టీ ఆఫీస్ కట్టలేకపోయాను. అనేక కారణాలు నేను మంత్రి అయ్యాను, నా బాధ్యత ఒకటే, పార్టీ ఆఫీస్ ఆగస్టు లో ఓపెన్ చేస్తున్నాం. నా జయం అదే, పార్టీ ఆఫీస్ పూర్తయిన తర్వాత నాకు బాధ్యత కూడా తీరిపోతారు. మళ్ళీ పెద్దలందరికీ యువతకు అప్పు చెప్తాం, మేమే ఎప్పుడు కూడా పెత్తనం చేయాలని లేదు. మళ్ళీ యువతను కూడా ప్రోత్సహించాలి, యువతను కూడా భవిష్యత్తులో ప్రోత్సహిస్తానని చెప్పి అందరూ కూడా తెలియజేస్తున్నాను.